ఈరోజు మనం మందార తైలం తయారు చేసుకుందాం. మందార పూలు తీసుకుని ఎండలో ఆరబెట్టుకోవాలి. పువ్వుని ఇలా ఇరిపితే ఇరిగేలాగా బాగా ఆరబెట్టుకోవాలి. అది రెడ్ కలర్ మందార పూలు తీసుకోవాలి మనం. దీన్ని మిక్సీ చేసుకుని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఈ తైలం వల్ల హెయిర్ బాగా పెరుగుతుంది, ఒత్తుగా ఉంటుంది జుట్టు, నల్లగా కూడా ఉంటుంది. స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకుని ఒక కప్పు కొబ్బరి నూనె వేసుకోవాలి. చిమ్లో పెట్టుకుని మనం మరగ పెట్టుకోవాలి ఆయిల్. వైట్ హెయిర్ కూడా తగ్గుతుంది ఈ ఆయిల్ వల్ల. బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మందార పూలు పొడి ఉంది కదా 2 స్పూన్లు వేసుకుని కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకుని మాత్రం ఇది వేసుకోవాలి. అంటే 1 కప్పు కొబ్బరి నూనెకి 2 స్పూన్లు అయితే సరిపోతుంది. వేసుకుని అంతా బాగా కలుపుకోవాలి. మారింది కదా చల్లారిన తర్వాత దీన్ని వడగట్టాలి అన్నమాట. ఈ ఆయిల్ ఉదయం మనం షాంపూతో స్నానం చేస్తాం కదా, నైట్ రాసుకోవాలి. నైట్ రాసుకొని మార్నింగ్ స్నానం చేయాలి తలకి. జుట్టు బ్లాక్గా కూడా అవుతుంది ఈ ఆయిల్. పువ్వులు 20 పువ్వులు అయితే మనకి నేను చేశాను కదా ఆయిల్, 1 కప్పు ఆయిల్కి 20 పువ్వులు అయితే సరిపోతుంది. ఈ ఆయిల్ని గాజు సీసాలో వడగట్టుకోవాలి, అంటే గాజు సీసాలో నిల్వ ఉంచాలి. మందార తైలం రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి.